నడిచే దేవుడు రచన శేఖరణ శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య ఈ స్వర సంపుటి శ్రీ కామకోటివాణి సౌజన్య సమర్పణ సహకం ప్రయాగ రామకృష్ణ సరిగమలతో స్వామికి స్వరార్చన చేసేందుకు శ్రీమతి శారదా శ్రీనివాసన్ శ్రీ ఏబి ఆనంద్ శ్రీ ఎస్బి శ్రీరామమూర్తి శ్రీమతి ఘంటశాల నిర్మల కుమారి కృష్ణవేణి శటగోపన్ శ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ డాక్టర్ నీలకంఠం డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణ డాక్టర్ ధూళిపాడ రామకృష్ణ శ్రీ డివి మోహన కృష్ణ శ్రీ బి ఉదయ్ కుమార్ శ్రీమతి శృతిరవళి శ్రీమతి అయ్యగారి శ్రీదేవి డాక్టర్ కె వందన కుమారి లక్ష్మీ శ్రావణి ఘంటశాల అనంత శ్రీ తేజస్వి నాకు సహకరించారు. ఇది సమష్టిగా స్వామికి మేము సమర్పిస్తున్న స్వరాంజలి. కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి మంగళాశాసనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్పిన కైలాస శిఖరంలో ఉండే పరమేశ్వరుడు శంకరాచార్య స్వరూపం తీసుకుని గ్రహించి ధరించి ఈ భూమండలంలో సంచరిస్తున్నారన్నారు. ఈ శ్లోకంలో చెప్పబడిన భావాన్ని ప్రత్యక్షంగా మనం కంచి మహాస్వామి వారి రూపంలో సందర్శించుకోవటం జరిగింది. జర్నలిజంలో ప్రఖ్యాతి చెందిన సాహిత్యకర్త నీలంరాజు శేషయ్య గారు యాదృచ్ఛికంగా విష్ణు కంచి వరదరాజ స్వామిని సేవించుకునే సందర్భంలో పక్కన కంచి మఠం ఉన్నదని వారికి ఒకరు చెప్పటం, అక్కడ ప్రారంభించిన ఆధ్యాత్మిక అనుభూతి పుస్తక రూపంలో నడిచే దేవుడు అని సరళ భాషలో ఏమి చూశారు వారి అనుభవాన్ని భక్తులకి అందజేసి ప్రజలకి మంచి ఉపకారం చేశారు. ఈరోజు దేశ విదేశంలో ఉండే భక్తులు, పామర పండిత భక్తులు అందరికీ కూడా కరుణా కటాక్షము వారి యొక్క ఉపదేశాన్ని అందచేయటానికి పుస్తక రూపంలో ఉండే ఆ సందేశాన్ని ఆడియో రూపంలో ప్రయాగ రామకృష్ణ గారు భక్తులందరికీ కూడా ఈ నడిచే దేవుడిలో ఉండేదాన్ని భాష భావము భక్తి మూడు కలిసి మీకందరికీ కూడా వినిపించటానికి శ్రవణ భాగ్యం కలగటానికి ఈ ప్రయత్నం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా మంచి విషయాన్ని గొప్ప విషయాన్ని మన విషయాన్ని మననం చేయాల్సిన విషయాన్ని వింటూ తద్వారా జగద్గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందటానికి ప్రయత్నించాలి. హర హర శంకర జయ జయ శంకర. నీలంరాజు వెంకటశేషయ్య గారి కృతాంజలి. ఇది శ్రీ కంచి కామకోటి 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి జీవిత చరిత్ర కాదు. 1959 నుండి 1969 వరకు 10 సంవత్సరాలు విజయవాడలో నేను అంతఃప్రభ సంపాదక స్థానంలో ఉన్నప్పుడు శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు రచించిన శ్రీ చంద్రశేఖరేంద్రుల జీవిత చరిత్రను ప్రభలో ప్రకటించాం. విశాఖ నామాంతరంతో శ్రీ ఎంవిబిఎస్ శర్మగారు 60 నుంచి తెనిగించిన స్వామివారి ఉపన్యాస పరంపరను, కవి పుంగవులు శ్రీ కాటూరు వెంకటేశ్వరరావు గారు ఆంగ్లం నుండి అనువదించిన స్వామి ప్రవచనాలను ప్రభలో వారం వారం ధారావాహికంగా ప్రచురించాం. ఆంధ్రప్రభలో వెలువడ్డ ఉపన్యాసాలన్నింటినీ జగద్గురు బోధలు అనే శీర్షికతో సాధన గ్రంథమండలి పక్షాన శ్రీ బులుసు సూర్యప్రకాశ్ శాస్త్రి గారు పుస్తక రూపంలో 10 సంపుటాలు ముద్రించి ఆంధ్రులకందచేశారు. అయితే మరి ఈ పుస్తకం విశేషమేమిటి? ఏ నా పురాకృత పుణ్యఫలము? 3 దశాబ్దాలకు పైగా పరతత్వస్వరూపులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సేవాభాగ్యం నాకు లభ్యమైంది.
స్వామివారి చరణ సన్నిధిలో సంప్రాప్తమైన నా అనుభవాలకు స్వామిని సందర్శించి స్వామితో మాట్లాడే అవకాశం కలిగినప్పుడు నా హృదయంలో పదిలపరుచుకున్న మధుర స్మృతులకు ఈ పుస్తకం ద్వారా అక్షర రూపం కల్పించేందుకు ప్రయత్నించాను. ఆ విధంగా ఋషి రుణం తీర్చుకుంటున్నానని భావిస్తున్నాను. నా వలనే స్వామి భక్తులైన మరికొందరు పెద్దలు మిత్రుల అనుభూతులను కూడా సేకరించి వాటిని ఈ పుస్తకంలో చేర్చాను. ఇదిగాక స్వామిని గురించి నాకు తెలిసినంతలో తెలుగులో మరెక్కడా వెలుగుచూడని నూతన విషయాలు కొన్ని ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు 1947లో భారత రాజ్యాంగ రచన జరిగిన సందర్భంలో హిందూ మతానికి మన రాజ్యాంగంలో రక్షణ కల్పించే సంకల్పంతో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సల్పిన చారిత్రాత్మక కృషిని గురించి దేశంలో తెలిసిన వారెందరో లేరు. ఆ విషయమై ప్రఖ్యాత వేద పండితుడు శ్రీ అగ్నిహోత్రుని రామానుజ తాతాచారి గారి లేఖిని నుండి వెలువడ్డ ఇందలి వ్యాసం విజ్ఞ ప్రపంచానికి కనువిప్పు. పూర్వం ఒకప్పుడు యావత్ ప్రపంచంలో వేదమతమే వ్యాపించి ఉండేది అనడానికి అపూర్వమైన అనేక ఆధారాలు నెలకొల్పుతూ 1931లో స్వామివారు చేసిన మహోపన్యాసం స్వామి పరిశోధనా పారిణ్యతకు నిదర్శనం. వీటన్నిటిని మించి రమారమి 60 సంవత్సరాలకు పూర్వం 1927లో మహాత్మాగాంధీ కామకోటి శంకరాచార్యుల మధ్య జరిగిన రహస్య సంభాషణ వివరాలు, స్వామిని గురించి గాంధీజీ తన ఆశ్రమ మాసులకు తెలియచేసిన అభిప్రాయాలు ప్రప్రథమంగా ఈ పుస్తకం ద్వారానే లోకానికి వెల్లడి కావడం ఒక విశేషం. స్వామిని గురించి 4 మాటలు. ఇంచుమించు ఈ పుస్తకం పుటలన్నిటిలో సర్వధర్మస్వరూపులుగా, ఆర్తరక్షకులుగా, విజ్ఞాన భాస్కరులుగా మనకు సాక్షాత్కరించే స్వామిని గురించి, వారి లోక సంగ్రహ చర్యలను గురించి మనం 4 మాటలు చెప్పుకోవాలి. శంకర భగవత్పాదులు నెలకొల్పిన కామకోటి పీఠ పరంపరలో 68వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధిగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి విద్యార్థి దశలోనే సన్యసించి అచిరకాలంలో వేదశాస్త్ర పురాణాదులను పుకిటబట్టారు. దేశ విదేశాలకు చెందిన 17 భాషలను అభ్యసించారు. ప్రాచీన విద్యలు, నవీన కళలు పెక్కింటిలో సర్వంకష ప్రతిభను సాధించారు. దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆలయ మంటపాలన్నింటినో నిర్మించారు. ధర్మ సంవర్ధనమే లక్ష్యంగా 20 సంవత్సరాలు పాదచారం చేస్తూ యావత్ భారతం పర్యటించారు. హిందూ మత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయమైన కృషి చేశారు. ఎల్లెడలా ధర్మ సంస్థలను, సేవా సంఘాలను వలయింపచేశారు. వీటన్నిటితో పాటు మఠం పరిపాలన చేపట్టింది మొదలు జాతి, కుల, మత వివక్ష లేకుండా అనవరతం ఎందరి కష్టసుఖాలను విచారిస్తున్నారో, ఎందరు భక్తులను అనుగ్రహిస్తున్నారో, ఎందరికి ఉపదేశాలు చేస్తున్నారో, ఎందరికి జ్ఞానభిక్ష పెడుతున్నారో, ఏ ఎక్కలు గుడిచి పెడతాయి, ఏ లెక్కలు కూడిపెడతాయి. స్వామి జీవిత చరిత్ర తెలిసిన వారికి 2000 సంవత్సరాల కిందట దక్షిణ భారతదేశంలో జన్మించి అవైదిక మతాలను ఖండించి అనేక దివ్య శక్తులను ప్రదర్శించిన ఆదిశంకర్లే తిరిగి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులుగా అవతరించారని పండిట్ మదన్మోహన్ మాలవ్య వంటి ప్రముఖులు అనేకులు చేసిన ప్రశంసలు అతిశయోక్తులు కావనిపిస్తుంది. స్వామిని సందర్శించే భక్తుల విషయమై విద్యాధికులనబడేవారిలో కొందరు చేసే విమర్శ ఒకటుంది. నిత్యం స్వామిని సందర్శించే ప్రజలు ఇగ సంబంధమైన కోరికలతో, సంసార బాధలతో స్వామిని ఆశ్రయిస్తారే కాని పారమార్థిక చింతనతో సందర్శించేవారెందరూ అని వారి శంక. ఈ విమర్శ వెలిబుచ్చే బుద్ధిమంతులు భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ అంటూ, ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు వీరంతా నా భక్తుడినని చెప్పిన మాటలు విస్మరిస్తున్నారు. ఇహజీవితంలో వాటిలే కష్టాన్ని ఎదుర్కోలేక ఈశ్వర విభూతి స్వామిలో సంపన్నమై ఉందని, స్వామికి నివేదించుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయనే విశ్వాసంతో ఆయనను దర్శించడం దోషమా? స్వామిని ఆశ్రయించటం వల్ల వారి బాధలు నివారణైతే అంతకంటే కావలసిందేముంది? ఇంకో విశేషం, ఐహిక వాంఛలతో స్వామిని ఆశ్రయించి స్వామి అనుగ్రహమనే ఆధ్యాత్మిక వ్యూహంలో ఒక్కసారి చిక్కుకున్న వ్యక్తి
పవిత్రతా నిధానమైన స్వామి తపప్రభావం నుంచి సులభంగా తప్పించుకోలేడు. అతని గురుభక్తి దైవభక్తిగా పరిణమిస్తుంది. అతని హృదయం భగవద్వాసనావాసితమవుతుంది. అటు పిమ్మట భక్తుడు వదలినా భగవంతుడు తన్ని వదలడు. స్వామిచే ప్రభావితుడైన ఎందరో నాస్తికులాస్తికులైనారు. భ్రష్టాచారులు శిష్టాచారులుగా, ధనికులు దానశీలురుగా, విద్యావంతులు వినయ సంపన్నులుగా, లుబ్ధులు గుణలుబ్ధులుగా, భక్తులు పరమభక్తులుగా మారినవారున్నారు. అట్టి భక్తుల చరిత్రలను దింగ్మాత్రంగా ఈ పుస్తకంలో చూడవచ్చు. స్వామి ఆత్మత్రాణ పరాయణము అకారణ కారుణికత్వము ప్రసారించే మహత్తర ఫలితమిది. భక్తులను అనుగ్రహించటంలో స్వామి అవలంబించే మార్గాలు పలువిధాలు. అవి ఆయా వ్యక్తుల తరతమ భేదంపైన, వారి సంస్కార బలంపైన ఆధారపడి ఉంటాయి. కొందరికి అనుష్ఠానం, కొందరికి మంత్రోపదేశం, కొందరికి సాక్షాత్ దర్శనం, మరికొందరికి దర్శనంతో సైతం పనిలేకుండా స్వప్నంలోనే అనుగ్రహం. స్వామివారి విభూతులు, సిద్ధులు గురించి మాట్లాడుకుందాం. ఈ మహిమలు, ఈ విభూతులు స్వార్థానికి కావు, స్వాతిశయ ప్రకటనకు అంతకంటే కావు. లోకసంగ్రహమే వాటి ముఖ్యోద్దేశ్యం. ఈ అతీంద్రియ అప్రాకృతిక శక్తులను గురించి ప్రజల్లో కొన్ని అపోహలున్నాయి. మతం పేరుతో ప్రజలను మోసగించి, క్షుద్రశక్తులను కొన్నిటిని ప్రదర్శించి, అమాయక ప్రజలను మభ్యపెట్టే వేషధారులు సంఘంలో కొందరు ఉండడమే ఇందుకు ముఖ్య హేతువు. అయితే అట్టి వంచకులు, వేషధారులు ఏ రంగంలో లేరు కనుక? వైద్యమా, వాణిజ్యమా, రాజకీయమా, ప్రభుత్వ రంగమా? కలుషితం కానిదేది? దురదృష్టవశాత్తు ఆధ్యాత్మిక రంగంలో కూడా నేడు సద్వర్తనము, అసద్వర్తనము రెంటికీ తావుంది. విభూతి పెట్టుకున్నవారంతా వేదవిధులు కానట్టే. గురువులందరూ గుణవంతులు కారు. గురువులనబడేవారిలో శిష్య చిత్తాపహారులు కొందరైతే, శిష్య విత్తాపహారులు మరికొందరుండవచ్చు. అంతమాత్రాన మతాన్ని వెలివేయగలమా? ఆధ్యాత్మిక విద్యలను, అణిమాది సిద్ధులను గర్హించదగునా? ఆధునిక నాగరికత, పాశ్చాత్య విద్యా ప్రభావంచేత నేటి యువతరం హృదయంలో అవిశ్వాసమొక్కటే రాజ్యమేల్తోంది. ప్రాచీనము, భారతీయము వారికి పరిత్యాజ్యం. విజాతీయము, వైజ్ఞానికము పరమ ప్రమాణం. విజ్ఞానశాస్త్ర పరిశోధనలు ఆధునిక మానవ సుఖజీవనానికి తోడ్పడుతున్నమాట కాదన్నేం. అయినా అదే జీవిత పరమావధి కాదు కదా? విజ్ఞానశాస్త్రమే జీవిత సర్వస్వం అనుకునే యువజనులు పంచేంద్రియాల పరిమిత శక్తిని గుర్తించలేకుండా ఉన్నారు. విజ్ఞానశాస్త్రంలో విప్లవకరమైన మార్పులు అనేకం వచ్చాయని, విజ్ఞానశాస్త్రానికి అందని అంతుబట్టని క్షేత్రాలు ఎన్నో ఉన్నాయని, న్యూటన్ నుంచి నేటి వరకు ఎన్నో వైజ్ఞానిక సిద్ధాంతాలు తలకిందులైనాయని వీరు గమనించలేరు. భారతదేశపు అమూల్య వారసత్వం, ఇండియాస్ ప్రైస్లెస్ హెరిటేజ్ అనే ఆంగ్ల వ్యాసమాలలో సుప్రసిద్ధ న్యాయశాస్త్ర పారంగతుడు శ్రీ ఎన్ఏ పాల్కీవాలా రాసిన మాటలు చూడండి. జీవితమంతా ఒక పరిశోధనాలయంలో చేసిన కృషి కంటే, యావజ్జీవితం ఒక గ్రంథాలయంలో చేసిన పఠనం కంటే ఒక్క యోగివర్యున్న అనుభవం ఎక్కువ ఫలితమిస్తుంది. ఈ విశ్వరహస్యాన్ని ఇంతవరకు వైజ్ఞానికులెవరూ కనిపెట్టలేదు. బహుశా ఇక ముందు కూడా కనుగొనబోరు అన్నది వైజ్ఞానిక ప్రపంచం ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యం. ప్రగతిపూర్వకంగా ఇంతవరకు సాధించిన విజ్ఞానం యావత్తూ ఒక దుర్గ్రాక్ష్య పరిస్థితి నుంచి వేరొక దుర్గ్రాక్ష్య పరిస్థితికి పయనించటమే అని ఐన్స్టీన్ అన్నాడు. ఇందుకు విజ్ఞానంలో ఒక దిగ్భ్రమ చెందింది. క్వాంటం ఫిజిక్స్లో మహావిజ్ఞాని వెర్నర్ హీసెన్బర్గ్ తన స్వీయ చరిత్రలో అణుక్షేత్రంలో మనం అడుగుపెట్టినప్పుడు దేశ కాలావధులకు లోనైన ప్రపంచం అక్కడ శూన్యం అన్నాడు. చూడగా చూడగా ఈ విశ్వమంతా ఒక మహోన్నత భావనగా తోస్తుందేగాని బ్రహ్మాండమైన యంత్రంగా గోచరించదు అని విస్తుపోతాడు సర్ జేమ్స్ జీన్స్. వీరందరి మాటలు వింటూ ఉంటే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అనే సూత్రానికి దగ్గరగా వైజ్ఞానికులందరూ వచ్చారేమో అనిపిస్తోంది కదూ.
వైజ్ఞానిక విద్యలను అభ్యసించి తమకు మతంతో పనిలేదని మతాన్ని తృణప్రాయంగా ప్రకటించే భారతీయ యువకులు పాశ్చాత్య దేశాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పాశ్చాత్యుడు ఇదివరకే ఇట్టి అనుభవాలకు లోనై ఇప్పుడు వాటి నుంచి తిరోగమిస్తున్నారు అని పాల్ బ్రంటన్ అనే ప్రసిద్ధ ఆంగ్ల పత్రికా రచయిత తత్వాన్వేషి వ్యాఖ్యానించాడు. శంఖున పోషణనేగాని తీర్థం కాదన్నట్టు పాశ్చాత్యులెవరైనా చెప్తేగాని మన వారి దృష్టిని ఆకర్షించదు. ఆధ్యాత్మిక శక్తులపైన అణిబాంది సిద్ధులపైన విశ్వాసం లేని భౌతికవాదులకు కనువిప్పు కావచ్చుననే నమ్మకంతో అతీంద్రియ శక్తులకు సంబంధించిన కొన్ని సంఘటనలను ఈ పుస్తకంలో ఉదహరించాను. ఇవి ప్రాజ్ఞులైన వారు ప్రత్యక్షంగా కళ్లతో చూచినవేగాని కట్టుకథలు కావు. అప్పటికీ సంశయాత్ములు ఎవరైనా ఉంటే వారి ఉపయోగం కోసం ఇరువురు మహనీయులు శ్రీ అరవిందయోగి స్వామి వివేకానందుల అభిప్రాయాలను తెలియచేస్తున్నాను. చిత్తగించండి, విభూతులను గురించి శ్రీ అరవిందయోగి తన శిష్యుడు దిలీప్ కుమార్ రాయ్కిలా వ్రాశారు. సిద్ధులు విభూతులు మొదలైన ప్రాకృతిక శక్తులు ఉన్నమాట ముమ్మాటికి సత్యమే. అందుకు తిరుగులేని ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ మహిమలను ప్రదర్శించటం సర్వత్రా హానికరం కాదు. అయితే వాటిని ప్రదర్శించే వ్యక్తిపైన అతను సాధించదలిచిన ప్రయోజనంపైన వాటి మంచి చెడ్డలు ఆధారపడి ఉంటాయి. పరమయోగులు ఇట్టి అలౌకిక శక్తులను ప్రదర్శించరాదనేది ఒక విధమైన ఛాందసం. బ్రహ్మనిష్ఠుడైన యోగికి సిద్ధించే శక్తులు సాధారణమైనవి కావు. అతీంద్రియ శక్తులు సామాన్యులకు అతీతమైనవిగా తోచవచ్చు. కాని యోగిసత్తములకు మహాభక్తులకు మాత్రం అలా కాదు. స్వామి వివేకానందుడు భారతదేశంలో యోగులను గురించి వారి మహిమలను గురించి చెప్తూ, యోగి పుంగవులు మానవులను ఉద్ధరించే మహనీయమూర్తులు. మహత్తరమైన వారి శక్తులు భౌతికవాదులకు మింగుడుపడవు. సామాన్యుల బాహ్య దృష్టికి కనిపించని అనేక లోకాలను గోచరింపచేసి ఈశ్వర సాక్షాత్కారానికి అవి దారిచూపుతాయి అన్నారు. స్వామిని గురించి నా అనుభవాలను వ్రాయడంలో అక్కడక్కడా నా రచన ఆత్మకథ ధోరణిలో సాగినమాట కాదన్ను. 3 దశాబ్దాలకు పైగా విస్తరించిన నా అనుభవ వైశాల్యాన్ని చిత్రీకరించడానికి ప్రయత్నించినప్పుడు ఆయా సందర్భాలకు సముచిత నేపథ్యాన్ని సమకూర్చడంలో అనివార్యంగా కొన్ని అతివ్యాప్తి అవ్యాప్తి దోషాలు దొర్లి ఉండవచ్చు. సహృదయులు మన్నింతురుగాక. '1991లో నడిచే దేవుడు తెలుగు భక్తుల తలుపులు తట్టే వేళకు కంచి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి 96 వసంతాలు పూర్తి చేసి 97లోకి ప్రవేశించారని నీలంరాజు వెంకటశేషయ్య గారు తమ కృతాంజల్లో తెలియచేశారు. ఈ స్వామి ఇలాగే లోకసంగ్రహం చేస్తూ మనల్ని రక్షిస్తూ ఉండాలని శేషయ్య గారు కాంక్షించారు. వారు రాసిన వారి అనుభవాలను, వారు సేకరించి తమ పుస్తకంలో పొందుపరిచిన ఇతర పెద్దల అనుభవాలను ఇప్పుడు మనం శ్రవణం చేయబోతున్నాం. చంద్రశేఖరమాశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరమాశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరమాశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరమాశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరమాశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే గురువరం శ్రీ చంద్రశేఖరం ఆశ్రయే
కురువరం శ్రీచంద్రశేఖరం ఆశ్రయే. ఇంద్ర సరస్వతి అతివరం ఇంద్ర సరస్వతీయతివరం సహస్రచంద్రదృశం శంకరాష్ట షష్ఠీతమ గురువరం 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 శ్రీకామకోటిపీఠాచార్యం అద్వైతాచార్యం సర్వసమ్మతాచార్యం కామాక్షీ చంద్రమౌళి మననరథం అనవరద జగదనుగ్రహ నిరతం శ్రీచంద్రశేఖరం ఆశ్రయే. శ్రీకామకోటిపీఠాచార్యం అద్వైతాచార్యం సర్వసమ్మతాచార్యం కామాక్షి చంద్రమౌళి మననరథం అనవరద జగదనుగ్రహ నిరతం శ్రీచంద్రశేఖరం ఆశ్రయే. నిర్గుణ గ్రహమపి సగుణానుగ్రహం నిర్గుణ గ్రహమపి సగుణానుగ్రహం నిర్గుణ గ్రహమపి సగుణానుగ్రహం పరమశివకృతిమపి నారాయణ స్మృతిం నిర్గుణ గ్రహమపి సగుణానుగ్రహం పరమశివకృతిమపి నారాయణ స్మృతిం కరుణార్ద్రదృశం నియమకృశం స్మితవదనం మృదుగదనం కరుణార్ద్రదృశం నియమకృశం స్మితవదనం మృదుగదనం కర అభయముద్రం కర అభయముద్రం విహిత జన భద్రం కర అభయముద్రం విహిత జన భద్రం స్మరహరణమపి స్థిరతర స్మరణం స్మరహరణమపి స్థిరతర స్మరణం కవి కోకిల గీతమపి కీరవాణి ప్రీతం కవి కోకిల గీతమపి కీరవాణి ప్రీతం వాచం యమ సంశయశమ తత్వమసి చింతన అతత్వాసి కృంతనం వాచం యమ సంశయశమ తత్వమసి చింతన అతత్వాసి కృంతనం కుంభ సంభవమివ భవముక్తనం దక్షిణార్థదేశికం జయేంద్రదేశికం చంద్రశేఖరం ఆశ్రయే.
వాచం యమ సంశయ శమ తత్వమసి చింతన అతత్వాసి కృంతనం కుంభ సంభవమివ భవముక్తనం దక్షిణార్షదేశికం జయేంద్ర దేశికం చంద్రశేఖరం ఆశ్రయే గురువరం శ్రీచంద్రశేఖరం ఆశ్రయే. జోస్యం నిజమయ్యింది. కుమారుడు చాలా చురుకైనవాడు, ఈడుకు మించిన తెలివితేటలు కనపరుస్తున్నాడు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుశాగ్రబుద్ధి అంటున్నారు. బాలుడి జాతకం ఎవరికైనా చూపించుదామన్న కోరిక కలిగింది తండ్రికి. తన మిత్రుడొక న్యాయవాది, ఆయనకు జ్యోతిష్యం తెలుసు. ఒకరోజు ఆయనను తన ఇంటికి పిలిచాడు. కుమారుడి జాతకం ఆయన చేతికిచ్చాడు. పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో బాలుని తల్లివైపు చూసి, అమ్మా, ఒక చెంబుతో నీళ్లు పట్టుకురామ్మా అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు. నీళ్లెందుకు తెమ్మంటున్నాడా అని యోచిస్తున్నాడు పిల్లవాని తండ్రి. తల్లి నీళ్లు తెచ్చింది. చెంబందుకుని ఆ చెంబెడు నీళ్లు బాలుని పాదాలపై పోశాడు జాతకం చూసిన న్యాయవాది. అంతటితో ఊరుకోక ఆ బాలుని పాదాలకు సాగిలపడ్డాడు. బాలుని తండ్రి నిర్ఘాంతపోయాడు. మిత్రుని ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు. తికమక పడుతూ, ఇదేమిటి, మీ చర్యలు మాకు బోధపట్టం లేదు అన్నాడు. విను మిత్రమా, విను. ఒకానొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్నివాని పాదాలకు ప్రణమిల్లుతుంది. అప్పటికి నేను బ్రతికి ఉండను కదా అన్నాడు జాతకం చూసిన న్యాయవాది. పిల్లవాని తండ్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, తమిళనాడులో స్కూళ్ల సూపర్వైజర్, స్వగ్రామం విల్లిపురం, హొయస కర్ణాటక శాఖ బ్రాహ్మణులు. పూర్వీకులెన్నడో కన్నడదేశం నుంచి ఈ తమిళదేశానికొచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ముగ్గురు కుమారులలో ఈ పిల్లవాడు రెండోవాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాథ, తండ్రికి గారాల పట్టి. ఈ మహాపురుషుడే మన కథానాయకుడు. నా ప్రథమ సందర్శనం. నాకు 40 సంవత్సరాలు వచ్చే వరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష నాలో తలయెత్తలేదు. కాని జీవితంలో ఎవరో ఒకరిని గురువుగా ఎన్నుకోవడం అవసరమని నాకు సలహా చెప్పిన వారు లేకపోలేదు. ఒకరిద్దరు గురువులు తమకు తామే నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా చేశారు. అయినా నేనందుకు మొగ్గలేదు. ఆ గురువులపై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా. వారిని పరివేష్టించి ఉన్న శిష్యబృందాన్ని చూసిన తరువాత నా అభిప్రాయం మరింత బలపడింది. ఇక నన్ను వదిలిపెట్టి ఎవరి వద్దనైనా ఉపదేశం పొంది జీవితం కడతీర్చుకోండి అంటూ కొందరు నా భార్యను ప్రోత్సహించారు. అదీ ఫలించలేదు. మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాళ్లే అని ఆమెను సమాధానపరిచాను. 30 ఏళ్ల కిందటి మాట. అప్పటికి నేనింకా మద్రాసులోనే ఉన్నాను. ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరదరాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ మా దంపతులిద్దర్నీ ఆహ్వానించాడు. పర్వదినం కావడం వల్ల నా తమ్ముడు, మరదలు, మేమిద్దరము అందరం కలిసి కంచికి వెళ్ళాం. కంచి వరదను సేవించుకున్నాం. అంతటితో తిరిగి చెన్నపట్నం రావలసిందే కాని అలా జరగలేదు. వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు. ఆ స్వామి కోవిలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటుంది. పెద్ద మఠం శివకంచిలో శ్రీ కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉంది. ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణుకంచిలో ఉన్న చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాం. దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి చేరుకుందామనుకున్నాం. కామకోటి పీఠం శ్రీ శంకరాచార్యస్వామిని గురించి వినడమే తప్ప
అంతకుముందెప్పుడూ నేను ఆయన్ని చూడలేదు. మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను. అవి నన్ను ఆకర్షించాయి. అవి అందరు స్వాములు చేసే ప్రసంగాల్లా లేవు. వేదాంత పరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్లు వేసినట్టు కాకుండా అతి గహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో హాయిగా సహజంగా సహేతుకంగా వివరిస్తూ ఆధునికులను విద్యార్థికులను ఆకట్టుకునేటట్టుగా ఉన్నాయి. ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉండటం బట్టి అలా సంభాషించిన స్వామిని ఒకసారి చూద్దామనే కోరిక కలిగింది. మేము మఠానికి వెళ్లేసరికి పూజ దాదాపు సగపడ్డది. వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నాయి. మఠం పరిచారకులు తెచ్చి అందచేస్తున్న ధూపదీప నైవేద్యాలను శ్రీ త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులకు స్వామివారు సభక్తికంగా సమర్పిస్తున్నారు. మంగళవాద్యాలు మోగుతున్నాయి. వేదపఠనం సాగుతోంది. ఘంటానాదం వినిపిస్తోంది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజాకలాపంలో ప్రతి చిన్న విషయాన్ని భక్తిశ్రద్ధలతో వేయి కళ్లతో తిలకిస్తున్నారు. హారతులిచ్చినప్పుడు హరహర శివశివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. పూలమాలలతో దీపకాంతులతో సుమంగళ్ళ రత్నాభరణాల దగదగలతో ఆ ప్రదేశమంతా మెరిసిపోతోంది. ఆధ్యాత్మిక పరిమళభరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులు లీనమైనప్పుడు పూజామందిరమంతా జగన్మాతృ స్వరూపంగా కనవచ్చింది. ప్రకృతి పరవశమైంది. దిక్కులు దివ్యగానంతో నిండిపోయాయి. భక్తులందరి దృష్టి వేదికపై ఉన్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. మఠానికి మేము ఆలస్యంగా రావడం, అందరికంటే వెనగ్గా దూరంగా నిలబడటం, వీటివల్ల భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయినే అన్న విచారం కాస్త వేసింది. శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన సౌందర్య లహరిలో అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితినే వర్ణించారు. దృశాద్రాగీయశ్యాదరదళిత నీలోత్పలరుచ దనీయాంసం దీనం స్నపన కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. జగదీశ్వరి నంబికా సమక్షంలో శ్రీశంకరులు ఎడంగా దూరంగా నిలబడి ఉన్నారట. దూరమైతేనేమి, ఎక్కడో దూర దూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను అరవిడిచిన నీలోత్పలాల వంటి సుదీర్ఘమైన నీకడగంటి చూపులతో స్నానం చేయించు తల్లి. అన్నిటిపైనా చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కురిపిస్తాడు కదా అంటారు శంకర్లు. ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివర నుండి ఆ చివరకు సభామండపమంతా ఒక్కసారి కలయి చూశారు. ఆ చూపు సామాన్యులు చూచిన చూపుగా లేదు. అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీద ఏదో విద్యుత్కాంతి ప్రసారమైనట్టు, ఉన్నట్టుండి మెరుపు మెరిసినట్టు అనిపించింది. అయినా ఆ వీక్షణ తీక్షణంగా లేదు. ప్రసన్నాతి ప్రసన్నంగా చంద్రుడి నుంచి వెలువడిన పండు వెన్నెల్ల భక్తుల హృదయాలను చూరగొంది. కంచి పరమాచార్యులు స్వకర్మను గురించి ప్రస్తావిస్తూ ఒకసారి ఏమన్నారంటే, స్వకర్మను వదలరాదు. జ్ఞానోదయమై కర్మావసరం లేకున్నా స్వకర్మను వదిలిపెట్టరాదని అర్జునుడికి కృష్ణభగవానుడు బోధించాడు. అసంగ కర్మాచరణం లోకసంగ్రహానికి అవసరం. స్వామితో సంభాషణ. వైకుంఠ ఏకాదశి నాటికి కంచి వెళ్లాలని నేను సంకల్పించుకున్నది కేవలం కంచి వరదుని సేవించుకోవటం కోసమే. కామకోటి శంకరాచార్య దర్శనం తలవని తలంపుగా తటస్థించింది. దాని ప్రభావం నామీద చెరగని ముద్ర వేసింది.
ఆ స్వామి పూజా విధానం, ఆ పూజలో ఆయన తన్మయత్వం, ఆ తన్మయతలో సైతం ప్రతి చిన్న విషయంపై ఆయన చూపిన శ్రద్ధ, ఆ మెలకువ, చంద్రమౌళీశ్వరుణ్ణి పొలతో పూజించేటప్పుడు, హారతులిచ్చేటప్పుడు, వింజామర్లు వీచేటప్పుడు, త్రిపురసుందరి చంద్రమౌళీశ్వరులను ఊయల్లో ఊపేటప్పుడు, చేత దండం పుచ్చుకుని స్వామి ప్రదక్షిణం చేసేటప్పుడు, చివరకు తన తలపై నుంచి కిందికి జారుతున్న కాషాయాన్ని సవరించుకునేటప్పుడు సైతం కళాశోభితమైన సౌకుమార్యం, అతిలోక సౌందర్యం నన్ను పూర్తిగా లోగొన్నాయి. రోజులు గడిచిన కొద్దీ వాటి ప్రభావం పదింతలు నూరింతలు అయింది. మరొకసారి కంచిక ప్రయాణం కట్టి ఆచార్యస్వామిని చూచి రావాలనిపించింది. దూర దూరం నుంచి కాకుండా దగ్గరకు వెళ్ళి స్వామిని చూడాలని, స్వామితో మాట్లాడాలని, స్వామి మాటలు ఆలకించాలనే అభిలాష రేకెత్తింది. ఈ స్వామి అందరూ పీఠాధిపతుల వంటి స్వామి కారని, అపురూపమైన అసాధారణమైన ఒక వ్యక్తిత్వం ఏదో ఈయనలో ఉన్నదని, అంతకుముందే నాకు ఏర్పడిన అభిప్రాయం వైకుంఠ ఏకాదశి నాడు ఆయనను సందర్శించిన తరువాత మరింత దృఢపడింది. మహాపురుష సంశ్రయం కోసం మనస్సు ఉవ్విళ్ళూరింది. ఆధ్యాత్మికంగా ఒక గురువును అన్వేషిద్దామనో, ఆయన వల్ల ఉపదేశం పొందుదామనో అభిలాష అప్పటి వరకు నాకు లేదు. చెన్నపురి ఆంధ్రమహాసభలో నాతో పాటు గౌరవ కార్యనిర్వాహకునిగా ఉంటున్న ఒక న్యాయవాది మిత్రుని తోడు చేసుకుని ఇద్దరం కలిసి ఒక ఆదివారం మధ్యాహ్నం కంచి చేరాం. స్వామివారింకా విష్ణుకంచిలోనే చిన్నమఠంలో ఉన్నారు. మా అదృష్టమేమో, మేమక్కడికి చేరిన వేళకు స్వామి వెంట వారి శిష్యుడు తప్ప ఇతరులెవరూ లేరు. మా ఇరువురి పేర్లు ఒక చీటీ మీద వ్రాసి స్వామి దర్శనానికి వచ్చినట్టు శిష్యులతో చెప్పాం. ఇప్పుడే భిక్ష ముగించారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, కాసేపటికి వెలుపలికి వస్తారు, కూర్చోండి అని శిష్యులు చెప్పారు. వారి మాటలు విని మేము కూర్చున్నామో లేదో. మరొక శిష్యుడు వచ్చి స్వామి ఇప్పుడే వస్తున్నారు అంటూ వారు కూర్చోడానికి ఒక పీట వేశారు. ఇంతలో చేత్తో దండం పుచ్చుకుని స్వామి రానే వచ్చారు. మేమిద్దరం మా ప్రవర గోత్రనామాలు చెప్పుకుంటూ స్వామికి సాష్టంగం చేశాం. స్వామి మమ్మల్ని తమకు అభిముఖంగా కూర్చోమన్నారు. ప్రశాంత గంభీరంగా ఉంది స్వామి వదనం. ప్రసన్నతను కుమరిస్తున్నాయి ఆయన నేత్రాలు. శరీరకాంతి చెప్పశక్యం కాదు. అప్పటికి స్వామి వయస్సు 60-70 ఏళ్ల మధ్యలో ఉండవచ్చు. వయస్సుచే కాకుండా నిరంతర జపతపాల వల్ల, ఉపవాస వ్రతాల మూలంగానేమో శరీరం శుష్కించి కాస్త ముడతలు పడినట్టు కనిపిస్తోంది. లోకసేవాచరణంలో యవని శరీరం శుష్కించబడుతుందో అతనే నిజంగా ధన్యాత్ముడు అంటారు స్వామి వివేకానంద. శరీరం ఒకంత సడలినా దేహకాంతి మాత్రం దర్శనీయంగా ఉంది. లావణ్యమంటే అదే కాబోలు. ముక్తాఫలేషు ఛాయాయాః తరళత్వమివాంతరా ప్రతిభాతి యదంగేషు లావణ్యం తదిహోచ్యతే. ముత్యపు గోళాల్లో లోలోనా చరిస్తున్న కాంతివలే దేహంపై ప్రకాశించే కాంతి లావణ్యమట. ఇక ఆ స్వామి నయన సౌందర్యం, అహో, అది వర్ణనాతీతం. నేనేమిటి, దేశదేశాల ప్రముఖులెందరెందరో దివ్య సౌందర్యం వెలిగక్కే ఆ నేత్ర కమలాలకు నీరాజనాలర్పించారు. లోకంలో సాధారణ సౌందర్య ప్రమాణాల ప్రకారం అంగ ప్రత్యంగ సౌష్ఠవం దృష్ట్యా స్వామి సౌందర్యవంతుడు కాకపోవచ్చు. కాని అనిర్వచనీయమైన అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు, ఒక వర్చస్సు ఆయనలో ఉన్నాయి. అదేనేమో బ్రహ్మతేజస్సు. గురుకృపాలహరి అనే సంస్కృత పద్యకావ్యంలో సుప్రసిద్ధ కవులు శ్రీ కల్లూరు వెంకటసుబ్రహ్మణ్య దీక్షితులు స్వామి సౌందర్యం ఇలా అభివర్ణించారు. రక్తాంత స్పృహణీయ దీర్ఘనయనం స్వాకుంచిత భ్రూలతం హాసస్మేరముదార పాల ఫలకం స్ఫూర్ణత్కపోలారుణం శ్రీకర్ణం సునం సుచారురదనం పూర్ణేందుబింబాననం వందే శ్రీగురుమూర్తిమిందుమకుటం
శ్రీకామపీఠాధిపం. కొనలయందు ఎర్రని జీరలతో సొంపునింపు చారడేసి కన్నులు, కొంచెం వాలిన కనుబొమలు, చిరునవ్వులొలకించే వెడల్పైన లలాటం, లేత ఎరుపురంగు చెక్కిళ్ళు, శ్రీకారమల వంటి చెవులు, చక్కని ముక్కు, ఇంపైన పరువరుస, పున్నమిచంద్రునికి సాటివచ్చే మోమూ కరిగిన కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం. ఇంటి పేరుతో సహా నా పేరు ప్రవర విని మందహాసం చేస్తూ, మీరైతే బ్రాహ్మణులా? మీ ఇంటి పేర్లోనూ మీ ఋషుల పేర్లలోనూ క్షత్రియులా అని స్వామి చమత్కరించారు. మా ఇంటి పేరు నీలంరాజు. మా గోత్ర ఋషులు హరిత, అంబరీష, యవనాశ్య. స్వామి విసర్ణ చలోక్తి వల్ల మా కొత్తదరం కొంత సడదింది. స్వామికి మేము మరింత సన్నిహితులమయ్యాం. నేను నా విద్యార్థి దశలోనే మహాత్మాగాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమంలో ప్రవేశించి రాజకీయాల్లో పాల్గొన్నానని, టంగుటూరు ప్రకాశంగారు స్థాపించిన ఆంగ్ల స్వరాజ్య పత్రికలో కాశీనాథు నాగేశ్వరరావు గారు నడిపిన ఆంధ్రపత్రికలో పనిచేశానని, రాజకీయాల్లో గాంధీ అనుయాయుణ్ణని స్వామికి విన్నవించాను. ఆ తరువాత స్వామి 4.5 గంటలు సావకాశంగా తెరిపి లేకుండా వివిధ విషయాల గురించి సంభాషించారు. మన సంస్కృతి, మన చరిత్ర, ఆనాటి మన రాజకీయాలు, మన దేశ నాయకుల వైఖరులు, మన సంఘ సంస్కర్తల నడవడులు, ఒకటేమిటి ప్రసక్తానుప్రసక్తంగా సమస్త విషయాలు చర్చనీయాంశాలయ్యాయి. 4.5 గంటలు స్వామి ముచ్చటైన తెలుగులో, నేటి మన ఉపన్యాసకుల ధోరణిలో కాకుండా మన పూర్వీకులు మాట్లాడుకునే సరళమైన వాడుక భాషలో మాట్లాడారు. కాకపోతే అరవదేశంలో స్థిరపడ్డ తెలుగు ప్రజల యాసమాత్రం అక్కడక్కడా కాస్త తొంగిచూసింది. పండితుల పదాడంబరం మాటవరుసకైనా కనిపించలేదు. పదాల కోసం వెతుక్కోవడం లేదు. తరంగంలేని సముద్రంలో పడవ నడిచినట్టు ప్రసంగం యావత్తూ ఆసుకవిత్వంలా సాగింది. యావత్ భారతజాతిని కలవరపరిచిన ప్రధాన సమస్యను గురించి అంత తర్క సహజంగా, యుక్తియుక్తంగా, అనుద్వేగంగా ప్రసంగించటం అందరికీ సాధ్యం కాదు. అంతసేపు నేను, నా మిత్రుడు చెవులప్పగించి స్వామి ప్రసంగం విన్నాం. ఆ స్వామి మాట్లాడిన వైఖరి చూస్తే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తెలుగువాడే, ఆయన మాతృభాష తెలుగే అన్న అభిప్రాయం కలిగింది. కాదు, కన్నడమన్నమాట అటు తరువాతనే తెలిసింది. గాంధీ జిన్నాల మధ్య జరిగిన వాద ప్రతివాదాలను, పూర్వాపర సందర్భాలను ఇంచుమించు తేదీల క్రమంగా స్వామి వివరించిన తీరు చూస్తే ఆయన ధారణాశక్తి ఎంతటివారికైనా దుర్లభమని తోచింది. అసాధారణమైన ఉపాసనా బలమేదో ఆ శక్తికి కారణమై ఉండాలి, లేదా ఆ మేధా సంపద జన్మసిద్ధమైనా కావాలి. 1894 May 20 దక్షిణ దేశంలోని విడ్డుపురంలో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు జన్మించిన స్వామినాథ అనే బాలుడు తన 13వ ఏట సన్యాసదీక్ష పుచ్చుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరుతో కామకోటిపీఠం అధిష్ఠించకుండా అందరితో పాటు ఆంగ్ల విద్యనభ్యసించి రాజకీయ రంగంలో ప్రవేశించినట్లయితే గాంధీ, నెహ్రూల సరసన ఏ మహానాయకుడుగానో, ఏ ప్రముఖ రాజ్యాంగవేత్తగానో ప్రపంచఖ్యాతి కాంచేవాడని చెప్పడానికి జ్యోతిశ్శాస్త్రవేత్త కానక్కర్లేదు. మత విషయాలకు మాత్రమే పరిమితమైన పీఠాధిపతులుగా ఉంటూ అహర్నిశలు, జపహోమ తపాదులతో, పూజా పునస్కారాలతో, శాస్త్ర పురాణ చర్చలతో అనుదినం తమ్ము సందర్శించే అశేష భక్తజనుల సమస్యల పరిష్కారంలో నిమగ్నులైన కాషాయధారులకు వర్తమాన రాజకీయాలను గురించి అంతటి సదవగాహన ఎలా సాధ్యమో అన్నది ఊహించటానికే వీలుకాని విషయం. ఒక్క రాజకీయమా, చారిత్రకమా, శాస్త్ర విషయమా, ధర్మ నిర్ణయమా, ఇంతటి వివిధ విషయాభిజ్ఞత ఎంతటి ప్రజ్ఞావంతుడైనా ఒకే ఒక వ్యక్తిలో నిక్షిప్తం కావడం ఎలా సంభవం? అసదృశ్యం, అపూర్వం. అయినా ఇలా ఆశ్చర్యించవలసిన పనిలేదట. వేదానికి భాష్యం రాయటమే కాకుండా విజయనగర మహాసామ్రాజ్య స్థాపనకు కారణభూతులైన
శ్రీ విద్యారణ్యుడు ఇలా అంటారు. తదిత్థం తత్వ విజ్ఞానే సాధనానుసమర్థనాత్ జ్ఞానినా చరితుం శక్యం సమ్యక్ రాజ్యాదిలౌకికం. తపస్సు వల్ల తత్వజ్ఞానాన్ని బడసి పరిణితులైన మహాజ్ఞానులు రాజ్యపాలనా సమర్థులు కూడా కాగలరు. ఎవరి మతాన్ని వారు ఆచరించడం ఎంత ముఖ్యమైనదో స్వామి ప్రకటించారు. మతం ఒక్కటే ప్రజాసమూహాన్ని దేశాన్ని కూడగట్టగలదు. ఏకాత్మభావం, ఏకధర్మం, వీని నుండి శాశ్వతమైన ఐక్యత పుట్టి వర్ధిల్లుతుంది. మానవేతిహాసాన్ని పరిశీలిస్తే మతం కంటే అధికమైన సంఘటన శక్తి మరొకటి లేదని తెలుస్తుంది. ఆర్షవిద్యాభూషణ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారి గురువందనం. జగద్గురు ప్రశస్తి. శ్రీచంద్రశేఖరాఖ్యేంద్ర సరస్వత్యాగమాద్భువి దృశ్యతే శుభ్రతేజశ్చ శ్రూయతే శృతినిక్వణః. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి రాకచే భూలోకంలో శుభ్ర తేజస్సు గోచరిస్తున్నది, శృతిధ్వని వినబడుతున్నది. శ్రీశంకరో జ్ఞానపథ ప్రచారే కుమారిలో ధర్మవిధి ప్రబోధే శ్రీమాధవో వేద సురక్షణే చ సాక్షాత్ సుఖో భక్త్యుపదేశ ఏషః. స్వామి జ్ఞానప్రచారమున శంకరులు, కర్మోపదేశంలో కుమారీల భట్టు, వేదరక్షణకు విద్యారణ్యులు, భక్తి ప్రబోధంలో శ్రీశుకులు. వాల్మీకి నావర్ణ్యత రామచంద్రో లోకజ్ఞ ఇత్యత్ర విశిష్టతాద్య బ్రహ్మజ్ఞలోకజ్ఞమిమం మహాంతం సంపశ్యత జ్ఞాయత ఏవ నూనం. బ్రహ్మజ్ఞానానికి లోకజ్ఞానం తోడైతే ఎట్లా శోభిస్తుందో ఈ స్వామియందే చూడగలం. స్వామి వినోద ప్రియులు. స్వామి వినోదప్రియులు, వారి హాస్యం సులలితం, వాకు చమత్కారమహితం. స్వామి మాట ఎదుటివారిని నవ్విస్తుందే కాని ఏ ప్రాణిని నొప్పించదు. అది స్వామి హాస్యంలోని విశిష్టత. పరేంగిత జ్ఞానంతో పాటు స్వామి వినోదప్రియత్వానికి చక్కని ఉదాహరణ ఒకటి చెప్తాను. దక్షిణాదిని కుంభకోణంలో 12 సంవత్సరాలకు ఒకసారి మహామాఘం మహోత్సవం జరుగుతుంది. 1956లో ఆ ఉత్సవం 25వ తేదీన తటస్థించింది. ఆనాడు కుంభకోణంలోని మహామాఘ తటాకంలో స్నానాలు చేయటం వల్ల పాపాలు హరిస్తాయని, మహాపుణ్యప్రదమని హిందువులంతా విశ్వసిస్తారు. కంచె నుంచి కాలినడకను కుంభకోణం వెళ్ళి ఆనాడు ఆ పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామి అభిలషించారు. కాని అప్పటికి 2 నెలల కిందటి నుంచి స్వామి ఆరోగ్యం అంత బావుంటం లేదు. ఆ స్థితిలో కంచె నుంచి కుంభకోణానికి 165 మైళ్ళు కాలినడకన ప్రయాణం చేయడం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు. ఏమి చేద్దామా అని ఆలోచించి చివరకు ఒక పథకం నిర్ణయించారు. మద్రాసు నుంచి ఒక ఘనవైద్యుణ్ణి కంచికి పిలిపించాలని, ఆయన చేత స్వామి దేహస్థితి పరీక్ష చేయించాలని వారు నిశ్చయించారు. 1956 జనవరి నెలలో ఒక ఆదివారం నాడు
ఆ భిషగ్వరుడు ఆధునిక పరికరాలన్నిటితోటి కంచికి బయలుదేరొచ్చాడు. మద్రాసు నుంచి మరికొంతమంది స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు. అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామి దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టర్ పరీక్ష చేశాడు. పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాలను గురించి, ఆరోగ్యం బాగయ్యేందుకు ఇక మీదట స్వామి అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టర్ సంసిద్ధుడయ్యాడు. ఇంతలో డాక్టర్ చెప్పబోయే మాటలకు స్వామి అడ్డువచ్చి నిదానంగా మంద్రస్వరంతో అన్నారు, నా దేహస్థితి గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో దాన్ని నేను మీకు వినిపిస్తాను, వింటారా అన్నారు. స్వామి మాటలు విని చుట్టూ మూగిన వారంతా ఆశ్చర్యంతో స్వామి ఏమి చెప్పబోతున్నారు అని చెవులు నిక్కబొడుచుకున్నారు. స్వామి చెప్పడం ప్రారంభించారు. స్వామికి పయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది. అందుకుగాను కొన్ని దంతాలు పీకించవలసి ఉంటుంది. ఇది మీరివ్వదలిచిన మొదటి సలహా. ఒకవేళ అది నిజమే కావచ్చు, కానీ ఆ దంతాలను లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను. పోతే ఇక నా ఊపిరితిత్తులు రెండింటిలో ఒకటి సరిగ్గా పనిచేయటం లేదని మీరు చెప్పదలుచుకున్నారు. ఇప్పుడు కాదు, 1930 నుండే అది ఆ స్థితిలో ఉంది. దానికి ఒక కథ ఉంది. ఒకరోజు నేను చాలా వేగంగా నడిచాను. ఆనాడు నేనొక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన సుడిగాలి వచ్చాయి. వాటి నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడివడిగా నడవడమే కాక కాస్త దూరం పరిగెత్తాను కూడా. ఇది 1930 సంవత్సరం నాటి మాట. తరువాత నా పొత్తికడుపు పేగు విషయం గురించి కూడా చెప్పదలుచుకున్నారు. తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల, వేళాపాళ్ళా లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తికడుపులో ఒక పేగు సరిగ్గా పనిచేయటం లేదని మీరు కనిపెట్టారు. ఇంతేకాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకుపోయింది. మీరు చెప్పదలిచిందంతా మీకు నేను సరిగ్గా వినిపించానా, ఏమైనా పొరబడ్డానా అని అడిగారు స్వామి. మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్య ప్రవీణుడు, ఆయనను వెంటబెట్టుకువచ్చిన పెద్దలు, అక్కడే ఉండి స్వామి మాటలు వింటున్నటువంటి తదితరులు అందరూ దిగ్భ్రమ చెందారు. ఒక్కరికి నోటమాట రాలేదు. ఏమి చెప్పాలో ఎవరికీ తెలియలేదు. డాక్టర్ మహాశయుడు మాత్రం మఠం ఉద్యోగులను ఉద్దేశించి స్వామికి మంచి ఆహారం, వేళకు భోజనం, పూర్తి విశ్రాంతి, ఈ మూడు చాలా అవసరం అని సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకుని తిరిగి మద్రాసుకు బయలుదేరాడు. ఏమైతేనే ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీల్లేదని శిష్యులంతా పట్టుబట్టారు. వారి మాటను కాదనలేక ఆ ఏడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకుని కంచిలోనే ఉండిపోయారు. అయితే మహామాఘన్నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు. కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయమూ లేకుండా స్వామికి ఎప్పటిలాగానే మామూలు ఆరోగ్యం చేకూరింది. నమశివాయ. పరమాత్ముని దత్తప్రసాద్ గారి పద్యమందారాలు. ఈశ్వరుడై సురార్చిత మహేశ్వరుడై తపించు యోగి, ఈశ్వరుడై సురార్చిత మహేశ్వరుడై తపించు యోగి, యోగీశ్వరుడై ధరిత్రిజనీచే సమర్చిత కామకోటి పీఠేశ్వరుడై జయేంద్ర విజయేంద్ర సుయోగ గురుత్తముండు నా శాశ్వత భగ్యమై పలుక సాగెను పద్యము పద్యమందున. కదిలే దేవుడు కదిలే దేవుడు కంచిలోన వెలుగై కనిపించే ఏనాడో
నామదిలో భక్తి తరంగడోలికలు నిర్మాలిన్య శాక్తేయ సంపదలై స్పందనలై స్రవించే గురు చిత్పాదము పాధేయమై సదసన్మార్గ విభక్త మంత్రమై సత్సౌభాగ్యమై రంజిలను నడిచే దేవుడు నా బదిన్ విమల సన్యాసొన్ముఖిన్ చేసే సందడిలే నట్టి సదాశివాలయము చెంతన్ బిల్వవృక్షమునై పడియుంటిన్ దళముల్ కృపాకలితమౌ పద్యములై నిల్వ నేవడిగా కావ్యములల్లెదన్ సహజ సంభావ్యము సద్భక్తి అయి ఆ ఆ